నమస్తే, జే11 తెలుగు న్యూస్ కు స్వాగతం. నా పేరు సుధా. దృష్టి లోపంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. అంధత్వరహిత తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధి 12వ వార్డు అనురాగిని ఆశ్రమం ఆవరణలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వమే ఉచితంగా అద్దాలు అందజేస్తుందని తెలిపారు. అవసరమైన వారికి కంటి వైద్య శస్త్రచికిత్సలు ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుందని అన్నారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. కంటి పరీక్షలు నిర్వహించుకున్న పలువురికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఫోటో పెట్టుకుని పక్క మరిన్ని వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.